ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి రైతుల పక్షాన ఈ రోజు ఇక్కడ రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఈ రోజు మన రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుందంటే 24 గంటలు అసలు కరెంటు కోతలే లేకుండా పరిపాలన చేస్తున్నాము అని పట్టపగలే అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తున్న కేసీఆర్ దొంగల ముఠాను జనం గమనిస్తున్నారు. అమెరికాలో అయినా పవర్ కట్లు ఉంటాయేమో గానీ మన రాష్ట్రంలో ఉండవు. మన రాష్ట్రంలో 24 గంటలు క్షణం కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నాము. ఇక రైతులకైతే 3 ఫేజుల కరెంట్ ఇస్తున్నాము, 24 గంటలు ఇస్తున్నాము, మేము పవర్ ఇస్తున్నాము కాబట్టి మేము ఎప్పటికీ పవర్ లోనే ఉంటాము అని దొంగ మాటలు చెప్తోంది కేసీఆర్ దొంగల ముఠా. ఇందులో వాస్తవం ఉందో లేదో ప్రతి రైతుకు తెలియడమే కాదు, ప్రతి పల్లెలో ప్రతి మండలంలో వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళందరికీ అర్థమైతుంది వాస్తవ స్థితి. ఇదే రఘునాథ్ పల్లి మండలంలో తీసుకుంటే కేవలం 5 గంటల సేపు మాత్రమే పగలు పూట కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ గారు. రోజంతటికి కలిపితే 8 గంటలు కూడా కరెంటు లేదు ఇక్కడ రఘునాథ్ పల్లి. అది కూడా ఎప్పుడు ఇస్తారో అర్థం కాకుండా ఉంది. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళకే 3 ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో వాళ్లకు కూడా తెలియని పరిస్థితి ఉంది. కేవలం 5 గంటల సేపు మీరు పగలు పూట కరెంట్ ఇస్తే ఇక వ్యవసాయం ఎలా చేసుకోవాలి? ఈ రబీ సీజన్ లో కనీసం 50 లక్షల ఎకరాలలో పంట పండిస్తున్నారు రైతులు, కనీసం 30-35 లక్షల ఎకరాలలో వరియే పండిస్తున్నారు రైతులు. మరి అసలు నీళ్లు ఇవ్వకపోతే వరి ఎలా పండుతుంది? నీళ్లు ఇవ్వకపోతే ఇక నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏమిటి? అసలు పంటలు ఎండిపోతున్నాయి అని ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట్ల రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకుని పవర్ ఇస్తున్నాం కనుక ఎప్పుడూ పవర్ లోనే ఉంటాము లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీ కంటికి ఎందుకు కనిపించడం లేదు కేసీఆర్ గారు అని అడుగుతున్నా. కూట్లో రాయి లేనోడట, ఏట్లో రాయి తీస్తానని బయలుదేరాడట. ఎవరో కాదు, మన కేసీఆర్ సారే, మన కేసీఆర్ సారే. మన రాష్ట్రంలో రైతులకి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మాటిచ్చి కేసీఆర్ గారు ఈ రోజు ఆ మాట తప్పడమే కాకుండా అసలు పవర్ కట్టే లేని విషయం అన్నట్టు, అసలు ఈ సమస్య లేనట్టుగా వ్యవహరిస్తూ ఇప్పుడు దేశమంతా 24 గంటలు పవర్ ఇస్తాడట, అప్ కి బార్ కిసాన్ సర్కార్ అట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ సార్. అసలు సోయుండే మాట్లాడుతున్నాడా కేసీఆర్ సార్ అని అడుగుతున్నా. మీరు టోపీ పెట్టుకుని పిట్టల తరు లాగా ప్లేన్లలో రాష్ట్రాలు తిరిగి మాది బ్రహ్మాండమ్మ ప్రభుత్వము అని చెప్పినంత మాత్రాన ఇది బ్రహ్మాండం అయిపోదు. మన రాష్ట్రంలో రైతుల్ని ఎంత మటుకు ఆదుకున్నాడు కేసీఆర్ గారు? మన రాష్ట్రంలో 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? కోటీశ్వర్లు చేసుకోలేదు కదా రైతులు ఆత్మహత్యలు. మీరిచ్చే బోడి 5,000 రైతు బంధు కింద మీరిచ్చే బోడి 5,000 సరిపోవడం లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, అసలు ప్రతి పంటకు పెట్టుబడిని తగ్గించాడు, విత్తనాల ధరలు తగ్గించాడు, ఫర్టిలైజర్ ధరలను తగ్గించాడు, రాబడిని పెంచాడు, మద్దతు ధరని ఇచ్చాడు, ఇలా అన్ని చేశాడు. కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. కానీ ఈ రోజున్న వాస్తవ పరిస్థితి ఏమిటంటే 30,000 ఇచ్చే పథకాలను మొత్తాన్ని బంద్ పెట్టి కేసీఆర్ సార్ 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులు చేసేస్తున్నాను అంటున్నాడు. అసలు 5,000కు రైతు ఏ రైతు కోటీశ్వరులు అయిపోడు? అసలు పంట నష్ట పరిహారం అన్న కాన్సెప్టే లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. 800 కోట్లు 1980లో 960 కోట్ల పంట నష్టం జరిగింది, 1920లో 990 కోట్ల పంట నష్టం జరిగింది, 2021లో 500 కోట్ల పంట నష్టం జరిగింది, ఇలా 2021-2022లో 1,000 కోట్లకు పైగానే పంట నష్టం జరిగింది. మరి ఇంత పంట నష్టం, 100 కోట్లలో పంట నష్టం జరిగితే అసలు రూపాయి అయినా పంట నష్ట పరిహారం ఇచ్చిన దిక్కుందా? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో. ఇదా రైతుల సర్కార్, ఇది రైతులను బర్బాదు చేసిన సర్కార్, ఇది రైతులకు భరోసా లేకుండా చేసిన సర్కార్. అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు రైతు పండించిన పంటకు విలువే లేదు, రైతన్న వాడికి గౌరవమే లేదు. ఇక కౌలు రైతు రైతే కాదంటున్నాడు కేసీఆర్ సార్. ఇంత దిక్కుమాలిన సర్కారు ఇక ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మళ్ళీ హెచ్చరిస్తున్నాము కేసీఆర్ గారిని, 24 గంటల ఉచిత విద్యుత్ మీరు రైతులకు ఇస్తాము అని వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాం. గోబెల్స్ ప్రచారం చేసినట్టుగా అసలు రైతులకు సమస్యలే లేవు, రైతులు కోటీశ్వరులు అయిపోయారు, మేము పవర్ ఇస్తున్నాము గనక పవర్ లోనే ఉంటాము, పవర్ కట్లే రేవు అని మీరన్న మంత మాత్రాన అది నిజం అయిపోదు. రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో రైతులకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎంతో మంది రైతులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్న విషయం నిజమైతే ఇంకొంతమంది అసలు ఆ రైతుకు వచ్చే ఆ పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల చచ్చిపోతున్నారు. ఇది వాస్తవమైన పరిస్థితి. ఇది ఇంకా బీభత్సం కాకముందే కేసీఆర్ గారు మేలుకోవాలి. రైతులకు ఇస్తామన్న 24 గంటల పాటు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాల్సిందే అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్
గారిని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి మండలంలోనూ మీరు కూడా రైతుల పక్షాన నిలబడి రైతుల పక్షాన కరెంటు కోతల మీద మీరు కూడా పోరాడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తుంది. థ్యాంక్ యూ.